మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీరు చనిపోయిన వారితో సంబంధం పెట్టుకోవద్దు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ బామ్మ తాత అమ్మ నాన్న ఎవరైనా సరే వాళ్లతో మీకు ఎలాంటి సంబంధం ఉన్నా సరే మీకు వాళ్ళంటే ఎంత ప్రేమ ఉన్నా సరే మీకు వారు ఎంత సన్నిహితంగా ఉన్నా సరే వాళ్ళు శరీరాన్ని విడిచిన మరుక్షణం వాళ్ళ సహజమైన మనస్సు బుద్ధి భావోద్వేగాలతో మీ ప్రమేయం పూర్తిగా ముగిసిపోయినట్టే. వాళ్ళు అవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు అవునా? ఏమంటారు? అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ల గురించి మీకు తెలిసిందంతా అయిపోయింది. ఇంకెక్కడో ఏదో జీవితం ఉంది కానీ మీకు దానితో ఏ సంబంధం లేదు కదా. మీకు వారితో ఉన్న సంబంధం వేరు. అదంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మనం వారితో గడిపిన ఆనందకరమైన క్షణాలు గుర్తు చేసుకోవడమే. వాళ్లతో ఏదైనా అందమైన అనుభవాలు ఉంటే గుర్తు చేసుకోండి, లేకపోతే మర్చిపోండి. మీకున్న పశ్చాత్తాపం సమస్యలు చనిపోయిన వారి ద్వారా చూడకండి. అది చాలా క్లిష్టంగా మారిపోతుంది. అది చాలా క్లిష్టంగా మారచ్చు. చనిపోయిన వారిని చనిపోయినట్టే ఉండనివ్వండి. ఈ మాట ఎవరో చాలా కాలం క్రితం చెప్పారు. చనిపోయిన వాళ్లని అలా వదిలేయాలి. వాళ్లతో మీకు ఏ పని లేదుగా. మీకు ఎంతో నైపుణ్యం ఉండి ఉంటే తప్ప ఏది ఏమైనా మీరు అసలు అటువైపే చూడకూడదు. అలాగనుక చూస్తే మీ జీవితం పూర్తిగా నలిగిపోయినట్టయిపోయి ఒక పిచ్చి పని చేయడం వల్ల జీవితం అపసవ్యంగా మారిపోతుంది. కొన్ని లక్షణాలు మనిషికి ఉండొచ్చు, దానివల్లే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, కానీ అందులో ఏ అర్థం లేదు. ఒక శరీరం అనేది లేని వాళ్ళకి ఆహారంతో బట్టలతో లేక దేనితో సంబంధం ఉండదు. ఏమంటారు? అంతేనా కదా, శరీరం ఉంటేనే మీకు బట్టలు ఆహారం వైపు చూడాలి. ఒకసారి శరీరం పోయిన తర్వాత ఆహారంతో బట్టలతో మీకు పనే ఉంది చెప్పండి. విపరీతమైన భావోద్వేగాలు కలిగినప్పుడు మీ లోపల ఎన్నో విషయాలు జరుగుతాయి, అవే బయట కూడా కనబడతాయి. అయితే అవుతాయి, అవ్వనివ్వండి. మీ పని, మీ సాధన మీరు చెయ్యండి. మీరు మీతో జీవించి ఉన్న వారి మీద దృష్టి పెట్టండి. చనిపోయిన వారితో ఉండడం మానేయండి. జీవించి ఉన్న మీ తాతగారితో ఉండండి, ఆయన్ని చూసుకోండి. ఎందుకంటే ఆయన కూడా ఏదో ఒకరోజు, అంటే ఆయన పోవాలని అనట్లేదు, ఆయన కూడా ఒకనాడు వెళ్ళిపోతారు కదా. ఆయన మీతో ఉండే ఈ కొద్ది కాలంలో ఆయన చూసుకోండి. ఆయన జీవితం మీ జీవితం ఎంత నిండుగా చేసుకోగలరో చేసుకోండి. ఆయనతో మిగిలిన కొద్ది రోజుల్లో వెళ్ళిపోయిన మీ నాన్నమ్మ గారితో ఏవేవో పనులు చేయడం కంటే ఇవి ముఖ్యం. ఆవిడతో ఇక్కడ పని అయిపోయింది, ఆవిడ బీరువాలో బట్టలు చూసే అవసరం లేదు. విషయం ఏంటంటే మనుషుల ఆనవాళ్ళు వారు కట్టుకున్న బట్టల్లో ఉంటాయి. చూడండి, మన దేశంలో వీటన్నిటికీ జాగ్రత్తలు తీసుకునేవారు, వీటిని ప్రజలు అర్థం చేసుకున్నారు. మామూలు మనుషులే, ఏదో పెద్ద జ్ఞానులు కాదు, మామూలు మనుషులే. అది మన సంస్కృతిలో అంతర్భాగం అయిపోయింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి శరీరానికి సంబంధించిన బట్టలు, అతి దగ్గరగా ఉన్న బట్టలు, అలాంటి వాటన్నిటినీ కాల్చేస్తారు. అవి ఉంచేవారు కాదు, వాళ్ళు అప్పుడప్పుడు వేసుకున్న బట్టలను మాత్రం ఉంచి వాటిని రక్త సంబంధికులకు మాత్రమే ఇచ్చేవారు, ఇతరులకి ఇవ్వరు. కూతురుకో, మనవరాలికో, కొడుక్కో, అలా రక్త సంబంధికులకి. అంతేకాకుండా సంవత్సరం నిండే వరకు మీరు వాటిని వేసుకోకూడదు. మొదటి సంవత్సరీకం జరిగే వరకు, అంటే ఆ రోజు వరకు కూడా ఆ బట్టలు వేసుకోకూడదు. ఇవన్నీ ఎందుకంటే
మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం వాడిన వస్తువుల్లో మన తాలూకు శక్తి కాస్తంత కలిసి ఉంటుంది. మీరు గనుక కాస్త అవకాశం ఇస్తే ఆ బట్టలు కూడా కాస్త విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. మీ నాన్నమ్మ రావక్కర్లేదు, ఆ బట్టలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే చూడండి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటూ ఉంటాం కదా మనం, మీకు తెలుసు కదా. మీరు మీ కారు తెరుస్తుంటే చిరుక్కును కొడుతుంది, అది ఎందుకు కొడుతుంది? కారు కరెంటు పుట్టించదు కదా, మరెందుకు జరుగుతుంది? అలా మరొక వస్తువు తాకితే అది టక్కున స్పందిస్తుంది. అలాగే మీ శరీరంతో దగ్గర సంబంధం ఉన్నదానికి దేనికైనా అటువంటి కొంత లక్షణం వస్తుంది. మీకు క్షుద్రం ఎలా చేస్తారో తెలుసా? మీకు హాని చేయాలనుకుంటే వాళ్ళు ముందు చేసేది ఏంటంటే, వాళ్ళు ముందు చేసేది మీ అండర్వేర్ని కానీ మీ వెంట్రుకల్ని కానీ తీసుకుంటారు. ఒక శరీర భాగం దొరికితే మంచిదే, వెంట్రుకలు కానీ గోల్డ్ కానీ దొరికితే మంచిది వాళ్ళకే, అవి మీలో భాగమేగా. అవి దొరక్కపోతే వాళ్ళు చేసే మొదటి పని మీ శరీరానికి అతి దగ్గరగా ఉండే బట్టల్ని తీసుకుంటారు. అన్నిటికంటే ముందు మీ అండర్వేర్లు కనిపించకుండా పోతాయి. నిజంగానే అందుకే భారతదేశంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. శరీరానికి దగ్గరగా ఉండే లోదస్తులు బయట ఆరేరు. ఒక్క అండర్వేర్ పోయినా బాగా వెతుకుతారు ఏమైపోయిందా అని. ఎందుకంటే ఎవరో ఒక శత్రువు దాన్ని తీసుకోవడం వాళ్ళకి నచ్చదు కాబట్టి. ముఖ్యంగా ఉతకని బట్టల్ని మన ఇళ్లల్లో చాలా జాగ్రత్తగా చూస్తాం. ఈ రోజుల్లో అదంతా పోయింది, ఎందుకంటే దోబీ లేదా చాకలొచ్చి ఇవన్నీ తీసుకెళ్లిపోతున్నాడు. The washerman who takes it and all. లేకపోతే ఇదివరకు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఈ విషయంలో అన్నిటినీ ఒక బుట్టలో వేసి ఇంట్లో వాళ్లే దాన్ని ఉతికేవాళ్ళు, బయటికి మాత్రం ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి శరీరంలో భాగం అంటే వెంట్రుకు గోల్డ్లో దొరికితే సరే, లేకపోయినా ఈ బట్టలు ఒక్కటే చాలు. వాళ్ళు మీకు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే అవి మీలో కొంత భాగాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనిషి చనిపోయినప్పుడు కూడా అదే జరుగుతుంది. అది కొంత తెరుచుకోవచ్చు, ఒక రకమైన శక్తి ఉంది కాబట్టి దాని తాలూకు అంశం తెరుచుకోవచ్చు. కొన్ని సంఘటనలు జరిగాయి, ఇది చెప్పాలో లేదో తెలియదు నాకు. మీకు ఇలాంటి భయంకరమైన విషయాలంటే ఇష్టమా? కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇప్పుడు తను చెప్పినట్టు వాళ్ళ వస్తువులు కదులుతూ ఉన్నాయి అంటారు. ముఖ్యంగా పోయిన వారు ఎక్కువగా ఉపయోగించిన వస్తువులు వాటంతటా అవే అటు ఇటు కదులుతున్నాయి అని చెప్తుంటారు. ఆ వ్యక్తి పోయిన కొన్ని రోజుల్లోనే ఇది జరుగుతుంది. ఆ వ్యక్తి వచ్చి వీటిని కదల్చరు. ఆ వ్యక్తి యొక్క మిగిలిన శక్తి ఆ వస్తువుల్లో మిగిలిపోతూ పోతూ ఆ క్రమంలో కాస్తంత ఎక్కువ కదలికలు చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఉదాహరణకి మీ కారులో ఇంజిన్ నడుస్తుంది, అది నుంచున్నప్పుడు పెద్ద ప్రకంపనలు లేకుండానే బాగానే ఉంటుంది. మీరు దాన్ని ఆపినప్పుడు అది ఆగే ముందు మీరు చూసారా ఎలా కాస్త ఎక్కువ కదలిక వస్తుందో కారులో? ఇప్పటి కార్లలో అది మీకు ఎక్కువ తెలియకుండా జరిగిపోతుందిలే, కానీ పాత ఇంజన్లు ఆపినప్పుడు కాస్త టుక్ 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 అని ఆగుతాయి. నిజానికి ఆగుతుంది కాబట్టి ఆగిపోవాలి, కానీ అలా అవ్వదు. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్లేటప్పుడు ఆ కాస్త ఎక్కువ ప్రకంపన దూకుడు వస్తుంది. అలాగే మీ ఇంజిన్ కూడా ఆఫ్ అవుతుంది కదా, కాస్తంత ఎక్కువ అలికిడి ఉంటుంది చుట్టుపక్కల. దాన్నే దెయ్యం అనుకుని భ్రమపడుతూ ఉంటారు అందరూ. కాదు, అది దెయ్యం కాదు, శక్తి ఉపసంహారం అయ్యే ప్రక్రియ అది, అంతే, ఇంకేం లేదు. జరగచ్చు, ప్రతిసారి జరగాలని నియమం ఏం లేదు. చాలాసార్లు మనుషులు ఊహించుకుంటుంటారు కూడా, కానీ అది జరగచ్చు అంటున్నాను, అది జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఏవీ మిగలకుండా అంతా శుభ్రపరిచేందుకు ఇవాళ ఒక మనిషి చనిపోతే మూడో రోజుకి ఒక ప్రక్రియ చేస్తారు, 11వ రోజు మరో ప్రక్రియ, 13వ రోజు మరో ప్రక్రియ చేస్తారు, 40వ రోజు మరో ప్రక్రియ చేస్తారు.
ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్లు మిగలకుండా చేయడానికే. దానివల్ల చనిపోయిన వారిని ఇక్కడి నుంచి పంపించేయడం, ఉన్నవారి జీవితం ముందుకు వెళ్లడం సులువవుతుంది. బతుకున్నవారు చనిపోయిన వారితో కలిస్తే వాళ్లు వాళ్ల జీవితాన్ని ఎన్నో విధాలుగా కోల్పోతారు. ఈ వింతైన విచిత్రమైన విషయాల్లో కాస్త ఉత్కంఠ ఉంటుంది, కానీ అవి మీ జీవితాన్ని మింగేయగలవు, ఎన్నో విధాలుగా అలా చేయగలవు. మీకు అవేంటో ప్రస్తుతం అర్థం కావు, పైగా అవి ఆహ్లాదంగా కూడా ఏమీ ఉండవులేండి. అవి పూర్తిగా మీ జీవితాన్ని లాగేసుకుంటాయి. చనిపోయిన వారితో మీ సావాసానికి అర్థం అక్కడ ఎవరో కూర్చుని మిమ్మల్ని లాగేయాలని చూస్తున్నారనా? లేదు, చనిపోయిన వారితో కలిస్తే అలా జరుగుతుందంతే. మీరు ఆ విద్యలో ప్రవేశం పరిణితి కలిగి ఉంటే తప్పితే మీరు పోయిన వారి వైపు ఆ దృష్టితో పొరపాటును కూడా చూడకూడదు. అది అనవసరం కూడా.